జూమ్ ఎగ్గుతాయి, 60x జూమ్ ఉన్నది అన్న, 60x 4K ఇల్లు లేరు. ఒక పలు దానికి నేను కొత్తాయి గారు వచ్చినట్టయితే మంది చెప్పాలా రాము పొద్దున్నటి వరకు అన్ని మొత్తం ఏర్పడి అయితే రామన్న, ఇది రేపు మధ్యాహ్నం 3 గంటలకే కాదు, 5 రోజుల నుంచి మన వినాయకులు పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అసమర్థత కాబట్టి, పాలన యంత్రాంగం పండుకుంది కాబట్టి 5 రోజుల నుంచి ఇవన్నీ శుద్ధి చేయాలి. ఓన్లీ ఎవరికోసం చేసేది కాదు, చేయాలి జనరల్ గా వినాయక చవితి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మొదటిసారి ఫస్ట్ టైం ఇదే కమిషనర్ వార్తలు చెప్తే నమస్కారం. దృష్టికి తెచ్చిందా ఇప్పుడు ఆ షెడ్ తీసేయాల, రేపు వచ్చే వినాయకుడికి ఇబ్బంది. ఇప్పుడు సార్ మనకే రేపు నిమజ్జనం ఉంది, ఇప్పుడు ఎక్కడ నచ్చా ఇప్పుడు కూడా గణపతులు వస్తాయి. నమస్కారం ప్రజ, మున్సిపల్ సందర్శించినాం తా చెరువును. దాని దగ్గర మొత్తం చింత చెరువు చెరువులో కూడా సరియైన వసతులు లేవు. ఈ పద్ధతి సరి కంపల్సరీ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్రజాప్రతినిధులందరినీ చూస్తున్నాం. రోడ్లు మట్టి పిల్లలు మంచి జగిత్యాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కట్టను మరి చింతకూట చెరువు సందర్శించడం జరిగింది. ఇక్కడ నిమజ్జనం శోభయాత్రకు వచ్చినటువంటి భక్తులకు మరి వినాయక విగ్రహాలకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం ఈ మున్సిపల్ శాఖ చాలా విఫలమైంది. ఈ మున్సిపల్ అధికారులు దీనిపై వెంటనే స్పందించి, ఎందుకంటే హిందూ పండుగలు కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఈ అధికారులు నిర్లక్ష్యం వహించడం చాలా దారుణం. ఇది ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తారు, ఈ చింతకుంట వరకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి వసతులు కల్పించకపోవడం దురదృష్టకరం. మేము అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం,
ఇది యుద్ధ ప్రాతిపదికన దీన్ని వెంటనే చింతకుండ చెరువును నీటిగా చేసి వినాయక భక్తులకు మరియు వినాయక విగ్రహాలకు సదుపాయం కల్పించని ఎడల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము ఎలా చేయాలో వాళ్ళ మున్సిపల్ అధికారులు పక్కకు పెట్టి మేమే చేసుకునే రీతిలో కూడా మేము చేసుకుంటాం. వాళ్ళకి ఇట్లా చేయకుంటే రేపు పొద్దున వచ్చి మేమే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లేని ఎడల వీళ్ళు ఇక్కడ జరిగినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా మున్సిపల్ సిబ్బంది బాధ్యత వహించాలని చెప్పి ఉత్సవ సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల మంచిల్లాబాయి దగ్గర ఉన్నటువంటి చింతకుండ చెరువు సందర్శనార్థం వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే మరీ దరిద్రంగా ఉంది. ప్రభుత్వాలు మారిన కానీ ఇక్కడ యంత్రంగం మాత్రం మారలేదు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసిన గొంగలు అక్కడ మొత్తం గలీజు ఉన్నది. గలీజు వాసన వచ్చినటువంటి పరిస్థితి కనబడుతున్నది. దీన్ని మేము చెప్పిన కమిషనర్ గారికి ఫోన్ చేసినా కానీ కమిషనర్ గారు మేము వస్తామని చెప్పి చెప్తున్నారు. డి గారికి చెప్పినా కానీ ఆయన కూడా మేము ప్రొద్దున చేస్తామని చెప్పని చెప్తున్నారు. వాళ్ళు ప్రజలకు సేవకులుగా లేరు. వాళ్ళు కేవలం ఒక రాజకీయ పార్టీలకు సేవకులుగానే ఉన్నారు. ఎందుకంటే ఇది మేము ఖచ్చితంగా ఇక్కడ నవరాత్రులు 9 రాత్రులు మేము పూజించుకొని పవిత్రంగా ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే మేము వేసేటువంటి ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో మరి దుర్గంధంలో వేసే పరిస్థితికి వచ్చింది. ఇది హిందూ మనోభావాలు బాగా దెబ్బతీస్తుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ హిందువులను చిన్న చూపు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. మేము చెప్తున్నా ఇప్పటికైనా అని ఈ యంత్రాంగం గిట్ట సాయంత్రం 6:30 గిట్ట ఏకపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా మేమే చదువుని చేసుకొని ఆ దేవుని కృడకరపుచాలు మేము పొందుతామని చెప్పని ఇది కరెక్ట్ కాదు. మేము చెప్తున్నాం ఏదైతే డి గారికి కమిషనర్ గారికి చెప్తున్నా ఇప్పటికైనా కానీ ఇంత వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా వచ్చి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వెళ్ళి నాచి ఇవన్నీ చేసేసి దుర్గంధం అంతా పోయినట్టయితేనే రేపు మా భక్తులు ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా కార్యక్రమాలు చేసుకుంటారు. మేము చెప్పేటి కార్యక్రమాలు ఏవైనా సరే మేము ఏదైతే రాజకీయంగా చెప్తలే మేము కేవలం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. దీనికి మేము ఒక పరీక్షగా కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు 7:30 వరకు ఇక్కడ కాకపోయినట్టయితే రేపు పొద్దున్న రోడ్డుకి మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధం. మున్సిపల్ శాఖ వారు పూర్తిగా వైఫల్యం చెంది ఎందుకంటే నిదర్శనం ఇదే కనిపిస్తుంది. ఈరోజు మరి 9 రోజులు మరి ఎంతో జగిత్యాలలో మరి ఒక 650 వినాయకులు ఉంటాయి. మరి ఇంత పెద్ద వినాయకులు ఉన్న జగిత్యాలలో మరి కనీస మరి వసతులు కల్పించకపోవడం మున్సిపల్ శాఖ పూర్తిగా వైఫల్యం చెంది ఎందుకంటే మరి వాళ్ళు చేస్తారని మేము చూసినట్టయితే మరి రేపే నిమజ్జనం ఉంది. మరి ఏం చేసిండ్రని ఈరోజు సందర్శనకు వస్తే మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. ఏమన్నా అంటే మరి రేపు పొద్దున చేస్తామని చెప్తున్నారు. నేను ఒకటే మున్సిపల్ వాళ్ళని అడుగుతున్నా, అయ్యా మీరు మరి పాలకులు ఉన్నప్పుడు ఓ పద్ధతి, మరి ఇవాళ వేరే కాంట్రాక్టర్ల కొరకు వేరే లబ్ధి ఏడ్చే విధంగా మరి మున్సిపల్ శాఖ ఎట్లా ప్రణాళికలు చేస్తుండ్రు? మరి ఇవాళ నిమజ్జనం కొరకు ఇంతమంది భక్తులు మొక్కే వినాయకుని కొరకు కనీసం వసతులు కల్పించే దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీకు సాత కాదని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు మరి చూసుకున్నట్టయితే రోడ్డు మీదనే షెడ్ వేసిండ్రు. మరి రేపు వస్తే మరి వినాయకులు తట్టుకుంటాయి. మరి కనీసం ఆ షెడ్ కూడా తీసేసే పరిస్థితిలో లేరు. మరి నాసు తీసేసే పరిస్థితిలో లేరు. కనీసం బ్లీచింగ్ పౌడర్ ఒక 2-3 రోజులకు వెళ్ళి చల్లినట్టయితే మరి ఇక్కడ కార్యక్రమం ఉంటుందని పిల్లలు కానీ ఎవరన్నా కానీ మూత్రాలు అవి వేయకుండా ఉండి ఉంటుండే. కనీసం ఆ ఆలోచన కూడా ఒక వాచ్మెన్ పెట్టి మరి ఇక్కడ 2-3 రోజుల నుంచి ఇక్కడ శుద్ధిగా ఉంటే బాగుంటుంది. మనం అందరం పూజించే వినాయకుడు ఇక్కడ నిమజ్జనం చేస్తామనే ఆలోచన కూడా మున్సిపల్ శాఖకు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఇది చేయడం చాలా తప్పు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేపు పొద్దున వరకు గిట్ట నీట్గా లేనట్టయితే మేమే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సాపేసి శుభ్రం చేసి వినాయకుడిని నిమజ్జనం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మున్సిపల్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. హిందువుల పండుగలకే ఈ విధంగా చేస్తుండ్రు కనుక మేము తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పి జగిత్యాల విశ్వ హిందూ పరిషత్తు జగిత్యాల లోపల గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ ఏదైతే మనం నవరాత్రులు పూర్తి చేసుకునేసరికి రేపు మరునాడు 2 రోజులు మనము నిమజ్జనానికి తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నాము. ఇలాంటి సమయం లోపల ఈ మనము ఏదైతే నిమజ్జనం చేసేందుకు వస్తున్న మన చెరువు కోసం అనండి, దీన్ని చూద్దామని వస్తే ఇక్కడ చాలా దుర్గంధంగా ఉండి చాలా ఏంది అని అంటే వాసన కొడుతూ చాలా అసహ్యంగా ఉన్నది. ఇప్పటిదాకా కూడా దీన్ని ఎట్లాగా శుద్ధి చేయలేదు. దీన్ని వెంటనే శుద్ధి చేయాలని కోరుతున్నాము. అట్లాగే కనీస వసతులు అని అంటే ఇక్కడ వ్యవస్థ చూస్తే కనీస వసతులు కూడా లేవు. కనీసం బ్లీచింగ్ చేద్దామన్నది లేదు. కనీసానికి ఒక 2 రోజుల ముందు నుంచేనైనా దీన్ని శుభ్రంగా ఉంచాల్సింది, కానీ శుభ్రంగా ఉంచడం లేదు. మరి చూడాలి, ఇవాళ రాత్రి వరకు చేస్తారా, చెయ్యండి, లేదు అని అంటే రేపు తెల్లార వరకు వచ్చేసేసి మేమే ఉత్సవ సమితి వల్ల మేమే చేయడం జరుగుతుంది. ఇది ఈ అధికారులు గమనించాలని విశ్వ హిందూ పరిషత్తు
గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తుంది.